please subscribe Color Friends. Hello viewers, latest updates kosam Color Friends channel nu subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ భీకర ఫామ్లో ఉన్నాడు. 2019లో మొదట్లో మొదలైన రోహిత్ జోరు ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో మొదలైన రోహిత్ శర్మ పరుగుల దాహం నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ ఏడాది మొత్తం 10 శతకాలు బాదిన హిట్మ్యాన్ వన్డేల్లో 7, టెస్టుల్లో 3 సాధించాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 4 సార్లు టైటిల్ సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ను అగ్రస్థానంలో నిలిపాడు. ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియాకు బయలుదేరిన రోహిత్ సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీతో సత్తా చాటాడు. ఇక అప్పటినుంచి మొదలైన హిట్మ్యాన్ హవా తాజాగా ముగిసిన వెస్టిండీస్ సిరీస్ వరకు కొనసాగింది. ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ను 4వ సారి టైటిల్ విజేతగా నిలిపిన ఆ జట్టు సారథి రోహిత్ శర్మ 14 మ్యాచుల్లో 405 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ తరపున 3వ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. తనదైన వ్యూహాలతో ప్రత్యర్థులను మట్టి కరిపించి ఫైనల్కు దూసుకెళ్లాడు. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో ఫైనల్ మ్యాచ్. అప్పటికే ఇరు జట్లు చెరో 3 సార్లు టైటిల్ సాధించి ఉన్నాయి. ఈసారి ఎవరు గెలిస్తే వారు చరిత్ర సృష్టిస్తారు. 2018లో ధోని 3వ సారి ఆ కప్పు గెలిచి జోరు మీదున్నాడు. ఇక అంతా చెన్నై గెలుస్తుందనే భావనలో ఉన్నారు. ఇలాంటి ఉత్కంఠ పరిస్థితుల నడుమ జరిగిన చివరి పోరులో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముంబై విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోరు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ను మట్టి కరిపించింది. తేలికపాటి స్కోరును సైతం అద్భుత కెప్టెన్సీతో గెలిపించాడు రోహిత్. చివరి ఓవర్లో మలింగకు బౌలింగ్ ఇచ్చి 1 పరుగు తేడాతో ముంబైని విజేతగా నిలిపాడు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్లో జరిగిన వన్డే ప్రపంచకప్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా సెమీస్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ టోర్నీలో కెరీర్ అత్యుత్తమ ఫామ్ కొనసాగించిన రోహిత్ శర్మ 5 సెంచరీలతో విశ్వరూపం చూపించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టీమిండియా దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి మ్యాచ్లో సెంచరీ చేసిన రోహిత్ తర్వాత పాకిస్తాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై వరుసగా సెంచరీలు బాదాడు. అయితే న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో రోహిత్ రాణించి ఉంటే ప్రపంచకప్ ఫలితం మరోలా ఉండేది. ఇక తరువాత దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో రోహిత్ ఓపెనర్గా దిగి దుమ్మురేపాడు. ఇలా టెస్టుల్లో ఓపెనర్గా దిగటం అతడికి బాగా కలిసొచ్చింది. ఈ సిరీస్కు ముందు రోహిత్ టెస్టుల్లో రాణించలేకపోయాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లోనే 2 ఇన్నింగ్స్ల్లో సెంచరీలు బాదాడు. తర్వాత 3వ టెస్టులో డబుల్ సెంచరీ చేసి సత్తా చాటాడు. దీంతో టెస్టు ఫార్మాట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్తో సిరీస్లో ఆకట్టుకోకపోయినా ఈ మధ్య వెస్టిండీస్ వన్డే సిరీస్లో మరోసారి విజృంభించాడు. విశాఖ స్టేడియంలో 2వ వన్డేలో 159 పరుగులతో భారీ శతకం బాది టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక నిర్ణయాత్మక 3వ వన్డేలో కూడా 63 పరుగులు చేసి సిరీస్ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. అలాగే రోహిత్ శర్మ ప్రస్తుతం 20కి పైగా వ్యాపార ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నాడు. ప్రపంచకప్లో 5 సెంచరీలతో విజృంభించటంతో మార్కెట్లో రోహిత్ విలువ అమాంతం పెరిగింది. ఏడాదికి సుమారు 75 కోట్లకు పైనే సంపాదిస్తాడని మార్కెట్ విశ్లేషకుల అంచనా. ఆయా బ్రాండ్ వస్తువులకు యాడ్ షూటింగ్లో పాల్గొనాలంటే రోజుకు కనీసం 1 కోటి రూపాయలు తీసుకుంటాడని సమాచారం. సియట్ టైర్స్, అడిడాస్, హుబ్లెట్ వాచెస్, రిలీజ్ స్ప్రే, రస్నా, ట్రూసాక్స్, షార్ప్ ఎలక్ట్రానిక్స్, డ్రీమ్ 11, న్యూ ఎరా వంటి తదితర బ్రాండ్లు అతని ఖాతాలో ఉన్నాయి. ఈ విధంగా 2019 ఏడాదిని రోహిత్ ఘనంగా ముగించాడు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.